హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెల్దీ హోమ్ అండ్ కిచెన్. సో ఈరోజు థర్స్డే అండి. సో థర్స్డే ఈవినింగ్ ఆల్రెడీ 4 దాటింది. సో నేను ఈరోజు ఈవినింగ్ రొటీన్ లేదా వ్లాగ్ లాగా చేద్దాం అనుకుంటున్నాను. సో 4 అయిందనమాట, ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు గురువారం కదా, నేను సో ఈరోజు నేను ఒక గుడ్ థింగ్ చేశాను అనమాట. సో నాకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అండ్ నాకు ఫీలింగ్ హ్యాపీ అనమాట. సో అదేంటంటే, నేను ఈరోజు నుంచి సాయి దివ్య పూజ స్టార్ట్ చేశానండి. సో ఫస్ట్ వీక్ అనమాట ఈరోజు. సో మార్నింగ్ స్టార్ట్ చేశాను ఈరోజు, బట్ నేనైతే ఏం షూట్ చేయలేదండి. సో దేవుడి దగ్గర కదా, సో మ్యాక్సిమం అలా ఏం షూట్ చేయలేదు నేను. సో అయితే ఇప్పుడైతే ఈవినింగ్ టైం 4 అయింది. సో 4 అయింది కదా, సో నా ఈవినింగ్ రొటీన్ ఎలా ఉంటుంది అనేది షేర్ చేసుకుంటున్నాను. సో ఇది మార్నింగ్ పూజ అయిన తర్వాత అండి, ఊరికే ఒక చిన్న క్లిప్ లాగా తీసుకున్నాను. నాకు కొంచెం నేను ఒక సేవ్ చేసుకుంటాం కోసం అనమాట. సో నేను ఫస్ట్ వీక్గా 7 చేయాలనుకున్నానండి. సో ఇది ఫస్ట్ వీక్. సో 7 ప్రసాదాలు అనేవి చేసుకుంటాను. సో ఫస్ట్ వీక్లో నేను చేసింది ఏంటంటే సేమియా పాయసం చేశాను. సో అదే ప్రసాదం కింద పెట్టాను అనమాట. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంటుందండి నేను పూజ చేసుకుంటే నాకు. సో ఇక్కడ చూసారా, యోగా మ్యాట్ ఉందండి. సో ఇప్పుడు టైం 4:20 అయింది. సో నేను ఒక 15 అనేది కొంచెం చిన్న చిన్న ఎక్సర్సైజ్ అని చేశాను. సో నాకేంటంటే కొంచెం లోవర్ బ్యాక్ పెయిన్ ఉందండి. సో దానికి రిలీఫ్ కోసం నేను డైలీ ఈవినింగ్ ఇలా చేసుకుంటాను, ఒక 10 to 15 చేసుకుంటాను. సో నాది అది అయిపోయింది. సో నేనేం చేసినా సరే నాకు టీవీ అనేది రన్ అవుతూ ఉండాలండి. సో ఇక్కడ చేస్తున్నాను కదా, ఆపోజిట్ ఇక్కడ టీవీ అనేది రన్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నాకు గ్రీన్ టీ టైం అండి, 4:30 అయింది కదా. సో మ్యాక్సిమం డైలీ ఈ టైంకి అయితే గ్రీన్ టీ తాగుతాను, అదే సాటర్డే సండే అయితే టీ తాగుతాను, మా హస్బెండ్ ఉంటారు కాబట్టి. సో రిమైనింగ్ డేస్ అన్ని ఇక గ్రీన్ టీ అనమాట. సో నేను అది ప్రిపేర్ చేసుకుంటున్నాను. అండ్ ఈ స్టవ్ మీద ఏంటంటే నేను మార్నింగ్ సేమియా ఏమంటారు పాయసం చేశానండి. సో అదనమాట. సో కలర్ ఏంటి, ఇట్లా ఈ కలర్ అనుకుంటున్నారా, నేను తాటి బెల్లం యూస్ చేశానండి. సో షుగర్ కాదు అండ్ బెల్లం కూడా కాదు, తాటి బెల్లం యూస్ చేశాను అనమాట. సో అందుకని ఆ కలర్లో ఉంది. సో ఇక్కడైతే నా ఈవినింగ్ వర్క్ అనేది స్టార్ట్ అయిపోయిందండి. సో ఇక ఏమైనా సర్దుకోవాల్సినవి కానీ లేదంటే క్లీన్ చేసుకోవాల్సినవి కానీ అలాంటివి ఏమైనా ఉంటే ఇంకా స్టార్ట్ చేసేస్తానమాట. సో ఇక్కడైతే నా యోగా మ్యాట్ అనేది తీసేస్తున్నాను ఫస్ట్. నేను ఇక్కడ మార్నింగ్ దేవునికి ప్రసాదం పెట్టాను కదా, సో అది తింటున్నాను అనమాట. అది తింటే ఇక గ్రీన్ టీ తాగుతున్నాను. సో నేను ఒక్కదాన్నే ఉంటాను కాబట్టి నాకు ఇంట్లో మ్యాక్సిమం ఎప్పుడు కూడా ఇక టీవీ అనేది రన్ అవుతుందండి. అంటే టీవీ కాదు, అది ఇక నేను ల్యాప్టాప్ కనెక్ట్ చేసుకుని ఇక ఏదో ఒకటి పాటలు కానీ లేకపోతే మూవీ కానీ లేకపోతే ఉన్నా నేను సీరియల్స్ కొన్ని చూస్తాను అనమాట. సో అవి కానీ ఇక రన్ అవుతూనే ఉంటుంది ఆ టీవీ. సో నేనైతే ఆ ప్రసాదం తింటూ ఆ టీ తాగేస్తున్నాను. సో ఇదైతే నా ఎవ్రీడే రొటీన్లో ఉంటుందండి, మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా ఉంటుందన్నమాట. సో అదేంటంటే ప్లాంట్స్కి వాటరింగ్ చేయటం అనమాట. సో నాకు చాలా ఇష్టమైన పని ఇది. సో నేను టైం కేటాయించుకుని చేస్తాను. సో నాకేంటంటే కొంచెం రిలీఫ్గా అండ్ పీస్ఫుల్గా అనిపిస్తుంది. సో వాటర్ చేయటం కానీ లేదా అక్కడ దానిలో ఉన్న పిచ్చి మొక్కలు అలాంటివి తీసేయటం కానీ లేదా ఎండు పూలు ఎండు ఆకులు అలాంటివి తీసేయటం కానీ నాకు చాలా ఇష్టంగా చేస్తానన్నమాట. సో బేసికల్గా నాకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం అండి. సో నాకు ఇక్కడ అపార్ట్మెంట్ కల్చర్ కాబట్టి ఇక్కడ మనం పెంచుకోవడానికి వీలుండదు కాబట్టి ఇక మన బాల్కనీలు ఎంతైతే పెంచుకోగలమో అవే పెంచుకుంటాం కదా. సో నాకు వీలైనంత వరకు బాల్కనీ నిండా ఉంటుంది. సో జస్ట్ అలా మధ్యలో నడవటానికి మాత్రమే ఉంటుంది అన్నమాట. సో అలా స్క్వేర్ షేప్లో మొత్తం కూడా మొక్కలే ఉంటాయి. సో ఇలా కనిపించట్లేదు కానీ ముందు కూడా మొక్కలే ఉంటాయండి, తులసి మొక్క మనీ ప్లాంట్ అలాంటివి ఉంటాయి. సో నాకు చాలా ఇష్టంగా చేసుకుంటాను ఇవి.
సో మొన్న ఊరు వెళ్ళినప్పుడు చాలా మొక్కలు అనేవి చచ్చిపోయినాయి అండి. 10 డేస్ పైన ఉన్నాం కదా, సో వాటర్ లేక చాలా చచ్చిపోయినాయి అండి, ఎండిపోయినట్టుగా అయిపోయినాయి అనమాట. సో నాకు చాలా బాధ వేసింది అసలు వాటిని చూసి. సో ఒక గులాబీ మొక్క అయితే మొత్తం ఇక చనిపోయినట్టు అయిపోయిందండి. ఇక మళ్ళీ వచ్చాక దానికి అన్నీ చేస్తే, ఎగ్ అవన్నీ వేస్తే కొంచెం బెటర్ అయింది అనమాట. సో చూపిస్తాను ఆ మొక్క ఏదో కూడా. సో ఇక్కడైతే నేను వాటర్ చేసేసాను, ఇంకా వేరే బాల్కనీలో కూడా ఉన్నాయి. సో ఇక్కడ చూసారా టమాటాలు అన్నీ పండిపోయాయండి. సో ఈరోజు నేను ఎగ్జైటెడ్ అనమాట అవి హార్వెస్ట్ చేయడానికి. చూసారు కదా చిన్నగా ఉన్నప్పుడే పండిపోయినాయి అన్నీ సరిగ్గా వాటర్ లేక ఊరు వెళ్ళినప్పుడు. సో ఇక్కడైతే నేను కట్ చేసేస్తున్నాను. చూసారు కదా ఎంత బాగున్నాయో. మన ఇంట్లో ఇలా చేసుకుని మన గార్డెన్లో పండించుకుని అవి కట్ చేస్తే ఆ ఫీలింగ్ వేరు కదండి. సో నేను అవి కట్ చేసుకుంటున్నాను. చూసారు కదా కలర్ కూడా ఎంత మంచిగా వచ్చాయో. ఇంకా బాగా కాసేయనండి, వాటర్ లేక పాపం చెట్లు అలా అయిపోయినాయి, చాలా అయితే చనిపోయినాయి అసలు. సో ఇక్కడ చూసారా ఇదేమో కిచెన్ వైపు బాల్కనీలో అండి. ఇక్కడ కూడా చాలా ప్లాంట్స్ ఉంటాయి. సో ఇది రోజ్ ప్లాంట్ అనమాట, పైన అటు ఒకటి ఇటు ఒకటి రోజ్ ప్లాంట్ ఉంటుంది. సో ఈ మొక్క నేను చెప్పాను కదా చనిపోయినట్టు అయిపోయింది, దీనికి ఎగ్ ఇంకా చాలా చాలా వేసాను దానిలో, మళ్ళీ అట్లా మళ్ళీ ఆకులు రావటం అనేది స్టార్ట్ అయింది. సో ఇటు కూడా వాటరింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసారు ఇటు కూడా టొమాటోలు రావటం స్టార్ట్ అయిపోయినాయి. సో ఇటుకు వాటరింగ్ చేస్తున్నాను ఇక. సో దీనిలో రెండు మొక్కలు ఉన్నాయండి, ఒకటేమో ఏమిటంటారు ఇట్లా ఆకులు ఉన్నాయి కదా, సో అదేమో బ్రహ్మకమలం, అండ్ నెక్స్ట్ ఒక క్రోటన్ ప్లాంట్, రెండు మిక్స్ చేసి పెట్టాను అనమాట. ఇవన్నీ రీసైకిల్ ప్లాస్టిక్ అండి, నేను వాటిని యూజ్ చేస్తున్నాను అనమాట ప్లాస్టిక్ బాటిల్స్ని. సో చూసారు కదా ఇదే బ్రహ్మకమలము. సో నేను జస్ట్ ఆకు పెట్టానండి, ఆకు నుంచే మళ్ళీ మనకు ఆకులు రావటం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఒక 3 వీక్స్ అయితే తీసుకుందండి, 3 to 4 వీక్స్ అయితే తీసుకుంది మళ్ళీ ఇది ఆకులు రావటానికి. సో చూసారు కదా అన్నిటిలోనూ ఆకులు రావటం అనేది స్టార్ట్ అయింది. సో చాలా విచిత్రంగా అనిపించింది నాకైతే, నేను ఫస్ట్ టైం పెట్టాను ఆ బ్రహ్మకమలం ప్లాంట్ అనేది. సో ఇవి రోజెస్ చిట్టి గులాబీలు అన్నమాట. సో నేను ఇప్పుడే ప్లాంట్స్కి వాటర్ పోసానండి, చూసారా ఇవి మా టెర్రస్ గార్డెన్లో అండ్ మా బాల్కనీ గార్డెన్లో కాసిన టొమాటోలు అనమాట. సో దీనిలో ఈరోజైతే 4 కోసానండి. సో కొంచెం చిన్నగా ఉన్నాయి అనమాట, సో కనిపిస్తున్నాయి కదా. నేను ఊరు వెళ్ళినప్పుడు వాటర్ పాపం లేక పాపం చిన్నగా ఉన్నప్పుడు ఇక పండిపోతుంది. సో ఈ 4 ఏమో నిన్న కోసానండి, సో ఈ 4 ఏమో ఇప్పుడు కోసానమాట. ఇంకా ఈ కలర్లో ఉన్నవి ఇంకొక 4 ఉన్నాయి. సో ఇవి రేపు కానీ ఎల్లుండి కానీ కోస్తాను. చూసారు కదా ఇవి నా బాల్కనీలో కాసిన టొమాటోలు అనమాట. సో ఇలా కాసినప్పుడు మనం హార్వెస్ట్ చేసుకుంటే మనకి చాలా ఏంటంటే, మనకి మనం పెంచుకున్న మొక్కల్ని ఇలా ఏదైనా, ఈ టొమాటోలని కదండి, మనం పెంచుకున్న మొక్కల్ని ఈవెన్ లీఫీ వెజిటేబుల్స్ అయినా ఏవైనా సరే మనం పెంచుకున్న మొక్కల్ని ఇలా మనకి లాస్ట్ ఫైనల్ రిజల్ట్ అనేది వస్తే మనకి చాలా హ్యాపీగా ఉంటుంది కదా. సో నాకైతే చాలా హ్యాపీగా ఉందండి, నేను ఇది ఈ టొమాటోలు చూసి నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. సో ఆర్గానిక్ టొమాటోలు అనమాట, సో నేను ఆర్గానిక్ టొమాటోలు పండించాను. సో చూసారు కదా, సో ఈ 8 అనేవి నా దగ్గర ఉన్నాయి. సో ఒకరోజు కర్రీకి అయితే ఈజీగా సరిపోతాయి అనమాట. సో చూసారు కదా నాకైతే చాలా హ్యాపీగా ఉంది. సో నేను ఇక్కడైతే బట్టలు మడత పెడుతున్నానండి. నాకు ఇష్టం లేని పనిలో ఇది ఒకటి అనమాట, అస్సలు అస్సలు ఇష్టం లేని పని ఇది. సో ఎందుకు అసలు ఎన్నైనా బట్టలు ఉతకగలనండి, నేను హ్యాండ్ వాష్ కూడా చేయగలను, సో ఎన్నైనా పనులు చేయగలను, కానీ నాకు ఈ బట్టలు మడత పెట్టడం అంటే ఎంత చిరాకైన పని అంటే అసలు చాలా చిరాకు. బట్ మళ్ళీ ఇతరులు ఎవరన్నా సరే నాకు చిరాకు కదా, ఇతరులు మడత పెట్టినా కూడా నాకు నచ్చదు అనమాట, మళ్ళీ అవి తీసి మళ్ళీ నేనే మడత పెట్టుకుంటాను. బట్ అదేంటో నాకు తెలియదు. సో మీలో ఎంతమందికి ఇలా బట్టలు మడత పెడతాను చిరాకు నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి.
సో ఇది డైలీ అండ్ చిరాకు ఉండే పని అన్నమాట ఇది. చూసారు కదా నేను ఏ పని చేసినా కూడా ఇక నాకు అది రన్ అవుతుంది కాబట్టి నేను దాని వెనక చూసుకుంటానే చేస్తాను. సో నాకేంటంటే అది ఒక టైం పాస్ లాగా ఉంటుంది. సో ఒక్కదాన్నే ఉన్నానన్న ఫీలింగ్ కూడా ఉండదన్నమాట. సో చూసారు కదా బట్టలు మడత పెడుతున్నాను. నేను ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను కదని చాలా చిరాగ్గా స్లోగా మడత పెడతాను నేను అసలు బట్టలు. ఇక్కడ పార్సిల్ వచ్చిందండి. సో నేను అమెజాన్లో కొన్ని ప్రొడక్ట్స్ అనేవి ఆర్డర్ ఇచ్చాను అనమాట. సో మ్యాక్సిమం ఈసారి కాస్మెటిక్సే ఇచ్చుకున్నాను. సో అవేంటి అనేది నేను సపరేట్గా ఒక అమెజాన్ షాపింగ్ హాల్లో చేస్తానండి. సో చాలా ఇచ్చాను అనమాట. సో అవన్నీ కూడా చాలా తక్కువ కాస్ట్లో ఆఫర్లు ఉన్నప్పుడే తీసుకున్నాను. సో ఇవన్నీ ఎంతకు వచ్చాయి, ఎంఆర్పి ఎంత ఉంది, అవన్నీ కూడా నేను నెక్స్ట్ టైం అనేది సపరేట్ వీడియోలాగా షూట్ చేస్తాను. సో అది ఈరోజు వచ్చింది కాబట్టి నేను దీన్ని ఓపెన్ చేసుకుంటున్నాను అన్నమాట. ఇదైతే నేను ఆర్డర్ ఇచ్చింది, ఇదైతే ప్రైమర్ అండి. సో అదే చూస్తున్నాను అన్నమాట. సో నేను ఇక్కడ డిన్నర్కి ప్రిపేర్ చేస్తున్నానండి. సో అదేంటంటే చపాతి అన్నమాట. చపాతి అంటే నేను ఓన్లీ గోధుమ పిండి ఒక్కటే కదండి, నేను మ్యాక్సిమం మల్టీగ్రెయిన్ చపాతీయే చేస్తాను. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క గ్రెయిన్స్ అనే యూస్ చేస్తాను. సో ఈరోజు ఏంటంటే రాగి పిండి యూస్ చేస్తున్నాను. సో చూసారు కదా ఫస్ట్ నేను గోధుమ పిండి వేసేసుకున్నాను అండ్ నెక్స్ట్ రాగి పిండి అనేది యాడ్ చేసుకున్నాను. సో ఒక్కో రోజు ఏంటంటే ఇంకా చాలా జొన్న పిండి, సజ్జ పిండి అవన్నీ మ్యాక్సిమం అవన్నీ వేసే చేస్తానండి. సో ఒక్కొక్క రోజు ఏంటంటే అవి స్కిప్ చేసి ఓన్లీ ఒక్క పిండి మాత్రమే అలా వేసి చేస్తానన్నమాట. సో ఈరోజు రాగి పిండి యూస్ చేశాను. అండ్ నేను మర్చిపోకుండా యూస్ చేసేది ఏంటంటే టర్మరిక్ అండ్ ఫ్లాక్సీడ్ పౌడర్ అయితే డైలీ యూస్ చేస్తానండి. సో చూసారు కదా టర్మరిక్ అండ్ ఫ్లాక్సీడ్ పౌడర్ అయితే నేను మ్యాక్సిమం అన్నింట్లో ఎక్కువ యూస్ చేయడానికి చూస్తానండి. టర్మరిక్ ఎంత ఎక్కువ తింటే మనకి అంత మంచిది, ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది. సో మన స్కిన్కి కానీ మన హెల్త్కి కానీ చాలా మంచిది అనమాట. సో అదీను ఫ్లాక్సీడ్ పౌడర్ మ్యాక్సిమం కర్రీస్లో అండ్ చట్నీస్లో వాటిల్లో కూడా యూస్ చేస్తానండి. అలాగే నేను దీనిలో కూడా మ్యాక్సిమం చపాతి ఎప్పుడు చేసినా సరే దానిలో కూడా యూస్ చేస్తాను. ఎందుకంటే దానిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కాబట్టి అవి చాలా మంచిది అనమాట. సో నేను అవి కూడా ఎక్కువ యూస్ చేస్తాను. సో ఇక్కడ నేనైతే కలుపుకుంటున్నానండి. సో మీరు కూడా ఈ 2 అనేవి ఫ్రీక్వెంట్గా యూజ్ చేయండి. ఇక్కడైతే నా పిండి కలపడం అయిపోయిందండి. సో కొంచెం లూజ్గా అనిపిస్తుంది కదా, సో ఓన్లీ చపాతీ పిండి యూజ్ చేసినప్పుడు ఇలా ఉన్నా పర్లేదండి, ఈజీగానే వస్తుంది చపాతీ. బట్ మనకి జొన్న పిండి, సజ్జ పిండి అవన్నీ వేసినప్పుడు ఏంటంటే కొంచెం టైట్గా కలుపుకుంటేనే మనకి చపాతి రోల్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నేను ఇక్కడ ఈరోజు ఓన్లీ గోధుమ పిండి అండ్ రాగి పిండి మాత్రమే యూజ్ చేశాను కాబట్టి కొంచెం లూజ్గానే కలుపుకున్నాను. బట్ రిమైనింగ్ అన్నీ యాడ్ చేస్తే అసలు రాదు మనకు రోల్ చేసుకోవడానికి. సో నేను ఇక్కడ ఆయిల్ యాడ్ చేసుకున్నాను డ్రై అవ్వకుండా ఉండటానికి. సో 1 అవర్ అనేది రెస్ట్ ఇచ్చేస్తాను. సో ఇక్కడ 7:30 అలా అయిందండి. సో నేనేం చేస్తున్నానంటే అత్తయ్య పుదీనా ఇచ్చి పంపించారనమాట విజయవాడ నుంచి. సో వాటిని అనేది నేను పీల్ చేస్తున్నాను. సో మ్యాక్సిమం ఆకుకూరలు కానీ లేదా ఏమన్నా ఆర్గానిక్ ఏమైనా దొరికినా లేదా నాటు కూరగాయలు అలాంటివి ఏమైనా దొరికినా సరే అత్తయ్య మాకు అక్కడ నుంచి పంపిస్తారు వీక్లీ వన్స్ అనేది.
కర్రీస్, లీఫీ వెజిటేబుల్ కర్రీస్ అలాంటివి ఏమైనా ఉన్నా కూడా మా అత్తయ్య వండి పంపిస్తారు. సో నేను ఇక్కడ యాజ్ యూజువల్గా టీవీ చూస్తూనే వర్క్ చేస్తున్నాను. సో టైం 8:30 అయిపోయిందండి. సో మా హస్బెండ్ వచ్చే ముందే నేను రెడీ చేసేసుకుంటాను అన్నమాట. సో చేసేసి కాల్చి ఉంచుతాను చపాతీలు. సో ఆయన రాగానే తినడానికి రెడీగా ఉంటాయన్నమాట. సో ఆయన బయలుదేరారు అక్కడ అనుకున్న టైంలో నేను స్టార్ట్ చేస్తాను. సో అప్పుడు ఏంటంటే ఆయన వచ్చేసరికి మ్యాక్సిమం రెడీగా అండ్ వేడిగా కూడా ఉంటాయి. సో నేను ఇక్కడ అన్నీ చేసేసుకుంటున్నాను. సో ఈరోజు ఇదైతే ఈజీగానే వస్తుందండి, ఓన్లీ రాగిపిండి కలిపినప్పుడు. సో మామూలు జొన్నపిండి సజ్జపిండి కలిపితే మనకి అంత ఈజీగా రావన్నమాట. స్లోగా చేసుకోవాలి అండ్ ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా చేసుకోవాలి. సో ఇక్కడ నేను చేసేసుకుంటున్నాను అన్నీ. సో నేను అన్నీ చేసేసుకున్నాను, అన్నీ ఒకసారి చేసుకున్నాకే కాల్చుకుంటానండి. చూసారు కదా పక్కన ప్లేట్లో అన్నీ పెట్టేసుకున్నాను అండ్ నెయ్యి తెచ్చుకున్నాను. సో ఈ నెయ్యి నేను ఇంట్లో చేసిందేనండి. సో ఇక్కడ కాల్చేస్తున్నాను అనమాట. సో చూసారు కదా కలర్ అనేది ఎల్లో కలర్లో ఉంటుంది. సో మనం పసుపు యూస్ చేయటం వల్ల ఆ కలర్లో ఉంటుందన్నమాట. సో మొత్తం కాలిపోయినాకే నెయ్యి అనేది వేసుకోవాలండి. అప్పుడైతేనే మనకి నెయ్యి అనేది ఎక్కువగా రోస్ట్ అయిపోకుండా ఉంటుందన్నమాట. సో లాస్ట్లోనే నెయ్యి వేసుకోవాలి. చూసారా మా డిన్నర్ అనేది రెడీ అయిపోయింది, చపాతీ అండ్ నేను మార్నింగ్ చేసిన గుమ్మడికాయ కూర అండ్ అత్తయ్య అన్ని లీఫీ వెజిటేబుల్స్ అన్నీ కలిపి కర్రీ చేశారనమాట. సో అది పంపించారు. సో అది, సో ఇక్కడ డిన్నర్ అనేది మేము తినేస్తున్నామండి. 9:30 అలా అవుతుంది. సో తినేస్తున్నాం అన్నమాట. సో మా హస్బెండ్కి పెట్టించేశాను. సో నెక్స్ట్ నేను కూడా పెట్టుకున్నానమాట. సో ఇక్కడ ఆయన పెట్టించేసానండి. ఇంక తినేసి మేము ఎర్లీగానే పడుకుంటాము. సో ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చుద్ది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్.